రామసేనా, ఎట్లా ఉండబోతున్నా నేడు? అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఈసారి మల్కాజ్గిరిలో ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే చుట్టుముట్టు నుంచి వచ్చింది, సిటీలో ఎక్కడ ఒక్క సీటు కూడా లేదు కాంగ్రెస్ కి, మొత్తం కంప్లీట్లీ బీఆర్ఎస్. మల్కాజ్గిరికి వచ్చే వరకు తెలంగాణ మల్కాజ్గిరి కంచి కోట టీఆర్ఎస్ పార్టీకి దీంట్లో డౌట్ లేదు. ఆ ఎంపీ రాని, ఎమ్మెల్యే రాని, ఎమ్మెల్సీ రాని, ఎవడైనా ఇక్కడికి వచ్చినాకనే పైకి రావాల్సిందే 100% ఇక్కడ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్. అంటే మల్కాజ్గిరి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కంటే మల్కాజ్గిరి మనకు వైరల్ గా మారుతుంది, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, మొగోళ్ళు అయితే పోటీ చేయరు అని చెప్పి, మొగోళ్ళు అయితే ఒక సీట్ గెలవండి అని చెప్పి అనుకున్నారు. అది సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు కూడా, ఏం చెప్తారు దీని పట్ల? మొగోళ్ళు ఉంటే పోటీ చేయమంటే ఎవరితో, నువ్వు రారాదు నీతో పోటీ చేస్తాను డైరెక్ట్ చెప్పింది కదా మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండు, మొగోళ్ళు అయితే రా, రాజీనామా చేసి మల్కాజ్గిరికి రా, పోటీ చేద్దాం అన్నాడు. వాళ్ళు ఎందుకు రాలేదు అంటే చెప్పే మాటలే అవి, మొగోళమే కాబట్టి 100% మూడోసారి బీఆర్ఎస్ కొట్టడం జరిగింది. ఆడ నిలబెట్టినావు, నువ్వు గెలిచినావు ఎంపీ నుంచి, వచ్చినావా ఎప్పుడైనా అడిగినావా? ఒకమే లేదు. వాళ్ళ మాటలు ఆడ స్టేజ్ మీద ఎక్కి కూర్చోవడం, కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ గా చేసుకున్నాడు, ప్రజల కోసం పని చేయడానికి రాలేదు ఆయన, వీళ్ళని టార్గెట్ చేయడానికి వచ్చిండు, వీళ్ళకి కింద పరచాలా, వీళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడాలా? ఒక సీఎం మాట్లాడిన మాటలేనా అవి, మాట్లాడే ఒక సీఎం మాట్లాడే మాటలేనా అని మాట్లాడుతుంది? కాదు, నీకు దమ్ముంటే రా మల్కాజ్గిరికి, ఎవరిని పంపిస్తావో పంపి, ఆల్రెడీ ఒక లేడీస్ని పంపించినావు సునీత మహేందర్ రెడ్డిని, సరే చూడండి ఎట్లుంటది. ఇక్కడ బీఆర్ఎస్ తప్పితే ఇంక ఏ పార్టీ రాదు. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం కానీ లేకపోతే చేసే అభివృద్ధి పనులు కానీ ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాయి? ఎలక్షన్ల అప్పుడు పోటీ చేసినప్పుడు చూసినామంటే మళ్ళీ ఇప్పుడు దాకా మొక్కం లేదు, నిధులు అయితే చాలా దూరం విషయం, మల్కాజ్గిరి ఎట్లుందో తెలియదు ఆయనకు. అప్పుడు ఏదో నిలబడిందా కొంతమంది మా బీఆర్ఎస్ పార్టీ కోయట్లు నిలబడి కల్పించి గెలిపించారు ఆయన, అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. నిధులు ఏం పెట్టలేదు ఆయన, సరే పెట్టినంటే మీకు కూడా తెలుసు ఎక్కడ ఏం లేదు, పెట్టినంటే ప్రూఫ్ చేయమని చెప్పండి. రాష్ట్రంలో కాకుండా అటు లోక్సభ ఎన్నికల మొత్తానికి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి అనేది అతిపెద్ద నియోజకవర్గం, సో మరి ఆ నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుందన్న? ఏం లేదండి, ఇవన్నీ వేస్ట్ ఆలోచనలు, బీఆర్ఎస్ కొడుతుంది 100% రాగడి లక్ష్మారెడ్డి గారే గెలుస్తారు, డౌట్ లేదు. కేసీఆర్ సార్ చేసిన పనులు, ఆయన పెట్టిన ఐస్క్రీమ్లు, ఆయన నడిపించిన పరిపాలన చూసి జనాలు మర్చిపోలేదు, ఈయన ఏదో అయిపోయింది బొంద పెట్టేసినాం, ఏం కాలేదు. డైలీ 100 సార్లు ఆయనను గుర్తు చేస్తాడు మా కేసీఆర్ సార్ని, ప్రజలు సీఎం 100 సార్లు గుర్తు చేస్తాడు, 100 సార్లు గుర్తు జనాలను గుర్తు చేపిస్తాడు, కేసీఆర్ ఉన్నాడు ఉన్నాడు, మీరు భయపడద్దు ఉన్నాడు అని అర్థం అనేది అని ఆయన మీద ఇట్లా అంటారు. తట్టప్పుడే చదువుకొని పోతుందంట కానీ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి అంటా ఉన్నారు అంటారు, నోరుంది ఏమని అంటారు, పోతే ఇంతమంది ఉంటారా? సరే ఈ ఓటు ఇప్పుడు తెలిసిపోతుంది ఎంపీ ఎలక్షన్ లా, తట్టా పుట్ట ఎవరు చదువుకొని పోతున్నారు? ఈ లాస్ట్ ఎలక్షన్ ఎవరికి? కాంగ్రెస్ కి. లాస్ట్ టైం ఎమ్మెల్యేకే వాళ్ళకు అది ఉంది, డిపాజిట్ లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ టోటల్ 7కి 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది, 7కి 7 సిటీలో ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ అని వాళ్ళకి తెలుసు. ఎంపీగా ఉన్నప్పుడు రూపాయి పని చేయలేదు, కార్యకర్తలకు ఏం జరిగిందని చూడలేదు, ఆ నాలలా పడిపోయి ఒక అమ్మాయి చచ్చిపోతే ఇప్పుడు దాకా పట్టించుకోలేదు, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు మల్కాజ్గిరిలో, అసలు ఇప్పుడు దాకా రాని రాలేదు, ఏం ముఖం పెట్టుకుని చెప్తాడో నాకు తెలియదు. ఆయన ఒక సీఎం మాట్లాడే మాటలు కావండి, ఏదో వచ్చి వాగేస్తున్నాడు ఆయన అంతే, చిన్న ఊర్లలో ఏదో తాగిన ఆడవాళ్ళు వాక్కుంటారు చూడండి అట్లా వాగుతున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, జనాలు చూస్తున్నారు, దేశాలు చూస్తున్నారు, ఒక సీఎం మాట్లాడే మాటలు ఇది కరెక్టేనా ఇది రాంగ్, ఆయనకి అదే వచ్చు డెవలప్మెంట్ అనేది తెలియదు, ఆయన డెవలప్మెంట్ తెలియదు, డెవలప్మెంట్ తెలియదు అంటే తెలియదు, డెవలప్మెంట్ అనేది తెలియదు ఆయనకు. ఏంటి అక్కడ నుంచి టీడీపీ పోయిండు, టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిండు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. రేపు ఒకవేళ ఎంపీ ఎలక్షన్లు తర్వాత మళ్ళీ ఇంకేముంటుందో తెలియదు. అంతపాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది రాజీనామా చేసుకొని కాంగ్రెస్ కి బీజేపీకి వెళ్తా ఉన్నారు, మరి దాన్ని ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? పోయినప్పుడు చూసామండి, మా దగ్గర అయితే ఇప్పుడు దాకా ఏం లేదు, అవన్నీ పుకారా, అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ. ఇప్పుడు చూస్తున్నాం దానం నాగేందర్ అయితేనేమి, అదే విధంగా రంజిత్ రెడ్డి అయితేనేమి? దానం నాగేందర్ అంటే అవకాశం అది ఉండొచ్చు, ఆయన అవకాశం, ఆయన సెల్ఫీస్ కోసం పోయిండు, పార్టీ కోసం వచ్చిన నాయకుడు అయితే పార్టీ కోసం ఉంటాడు. ఇప్పుడు అట్లా అంటే మళ్ళీ పద్మరావు గురించి మాట్లాడతలేరు, అట్లా అంటే ఇప్పుడు
అన్నామలయం అనే వీళ్ళు ఉన్నారు, మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓడకపోతే పార్టీ మొత్తం పోయినట్టు కాదు కదా, ఓడకపోతారు అవకాశవాదులు పోతారు, ఆయన పోతే ఇంకో కొత్త నాయకుడు తయారవుతాడు. ఉద్యమ పార్టీ ఇది, ఇంకొక మంచి మంచి నాయకులు తయారు చేసే పార్టీ ఇది. పోతే పోని, దమ్ముంటే రాజీనామా చేసి పోమని చెప్పండి, మళ్ళీ గెలుస్తారా? టీఆర్ఎస్ కేసీఆర్ ముఖం పెట్టుకునే గెలిచిన వాళ్ళు వీళ్ళ సత్తా మీద వచ్చిన కాదు. దానం నాగేంద్రైనా సరే, ఇంకెవడైనా సరే, ఇంకెవడైనా సరే రాజీనామా చేసినా కానీ పోమని చెప్పండి, రాళ్ళు తీసుకొని కొట్టండి, పార్టీలు మారితే అన్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వే కదా తీసుకుంటున్నావు అంటే నీకు భయమా పార్టీ ఉంటుందో పోతుందో అని భయంతో? ఇంకేం లేదండి, నీ వేస్ట్ మాటలు మాటలు చెప్పని మస్తు ఉన్నాయి, అయినప్పుడు చూసాం ఏం లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏదైతే ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చేసరికి ఈటల రాంజేందర్, అదేవిధంగా సునీత మహేందర్రెడ్డి, వీళ్ళకే కాకుండా మర్రి లక్ష్మణరెడ్డి ఎందుకు గెలుస్తున్నాడు, దానికి కారణం ఏంటి? కేసీఆర్ సార్ ఫేస్, కేసీఆర్ సార్ చేసిన పనులు, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ సార్ పెట్టిన స్కీములు, గతంలో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇలాంటివి ఎన్నో స్కీములు పెట్టారు, జనాలు దానికి బెనిఫిట్స్ పొందిరు. ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మిలు ఆగిపోయినాయి, కళ్యాణ్ లక్ష్మి ఆగిపోయింది, షాదీ ముబారక్లు ఆగిపోయినాయి, నీళ్ళ ప్రాబ్లమ్స్ మొదలైనాయి, ఎన్నో కరెంటు కోతలు, 200 యూనిట్ ఫ్రీ అన్నారు, 60 యూనిట్స్, 70 యూనిట్స్ వచ్చిన వాళ్ళు కూడా బిల్లులు వచ్చినాయి. కావాలంటే మీరు రండి, మేము చూపిస్తాం, ప్రతి గడప గడప తీసుకుపోయి మమ్మల్ని ప్రూవ్ చేస్తాం. ఎవరికైంది? కొంతమందికి, అది ఎవరో తెలియదు, నేను పార్టీ కార్యకర్తలని చెప్పను, కొంతమందికి అయిందండి. మా దగ్గర రండి, మౌలాలి డివిజన్ లో మా అంటే ఒక 500 మందికి మా పైన 50,000 మందిలో, 100,000 మందిలో, అంతే, ఇవన్నీ వేస్ట్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని సీట్లు వచ్చాయి, అంటే మీ అంచనా ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని? మా అంచనా ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే, కేసీఆర్ సార్ చేసిన డెవలప్మెంట్ అభివృద్ధికి దగ్గర దగ్గర 9 సీట్లు రావచ్చు అనుకుంటున్నా టోటల్లీ. 16 ఎంఐఎం ఒకటి పోతుంది కంపల్సరీ, 16 అనుకుందాం, 17 అనుకుందాం, 16 8-9 సీట్లు కంపల్సరీ మాకు వస్తాయి. బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ లేకపోతే ఈ మధ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత అయితే కనిపిస్తూనే ఉంది, దాని గురించి మనం మాట్లాడవలసిన లేదు, ఆ వ్యతిరేకతనే కదా. ఒకటో గుర్తిస్తారు, ఎప్పుడు గుర్తిస్తారు, అరే గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన పనులు కాలిపిలి మార్పు మార్పు అని వెనక్కి తీసుకొచ్చినాం, మన బతుకులు మారిపోయినాయి, మన బతుకులు ఆగమైనాయని గుర్తించే కదా, మళ్ళా పాత గవర్నమెంట్కి గుర్తించే కదా, మళ్ళీ ఓట్లు వేస్తారు జనాలు. ఇప్పుడు అందరికీ తెలుసు ఊర్లలో పోయి ఎందుకు వేసినాం రా నాయన, ఎందుకు చేసుకున్నావు తప్పు అని ఇప్పుడు నెత్తి కొట్టుకుంటారు. నీళ్లు లేక, కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 100% 8-9 సీట్ ఎంపీలు కంపల్సరీ వస్తారు, బీఆర్ఎస్ వస్తారు, బీఆర్ఎస్కి డౌటే లేదు.